వీర హనుమాన్ ఎపిసోడ్ 31లో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సీత హనుమంతుడికి చూడమనని ఆనవాలుగా ఇచ్చింది. హనుమంతుడు చిన్న రూపంలోనే ఉన్నప్పటికీ తల వెంట్రుకలు దూరవలసిన రంధ్రంలో అతని చెయ్యి దూరలేదు. అందుచేత అతను దానిని తన వేలికి తగిలించుకుని సీతకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి నిలబడ్డాడు. హనుమంతుడా, రాముడు ఈ చూడమని చూడగానే నా తల్లిని, నన్ను, దశరథుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక జరగవలసినదంతా నీ మీదనే ఆధారపడి ఉన్నది. నా దుఃఖం తీరే మార్గం నువ్వే ఆలోచించి చెయ్యి అని సీత అన్నది. ఆమె సుగ్రీవుణ్ణి, అతని మంత్రులను, వానర శ్రేష్ఠుల్ని అడిగినట్టు చెప్పమన్నది. ఆమెకు ఇంత చెప్పిన తర్వాత ఒక సందేహం పట్టుకున్నది. హనుమంతుడా, నువ్వైతే ఈ సముద్రాన్ని దాటి రాగలిగావు కానీ రామలక్ష్మణులు, ఇతర సేనలు ఇక్కడికి ఎలా వస్తారు? రావణుడితో ఎలా యుద్ధం చేస్తారు? నువ్వే యుద్ధం చేసి రావణుని చంపితే రాముడికి కానీ నాకు కానీ ఏమి కీర్తి వస్తుంది అని అడిగింది. దానికి హనుమంతుడు, సీతాదేవి వానర బల్లుక సైన్యాలకు అధిపతి అయిన సుగ్రీవుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. అతని సేనలో నాతో సమానులు, నన్ను మించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. నేనే సముద్రం దాటగా వాళ్ళు దాటడం ఒక లెక్క. అందుచేత నువ్వు విచారించుకు, నీకు క్షేమం కలుగుగాక అని సీత వద్ద సెలవు పుచ్చుకుని అక్కడి నుంచి కదిలాడు. కొంత దూరం వెళ్ళాక అతను తనలో సీతను చూశాను. కానీ ఇంకొక చిన్న పని దిగబడిపోయింది. ఇది శౌర్య పరాక్రమాలతో కానీ జరగదు. కొందరు రాక్షసులు చంపితే గాని మిగిలిన రాక్షసులు మెత్తబడరు. రాక్షసులు ఎలా యుద్ధం చేస్తారో వారి బలం ఏపాటితో చూసి మరీ కిష్కిందకు తిరిగి వెళతాను. రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించడానికి సులువైన మార్గం ఏమిటి అని ఆలోచించాడు. అశోకవనం చాలా అందంగా నందనవనాన్ని పోలి ఉన్నది. అది రావణుడికి చాలా ఇష్టమై ఉండాలి. దీన్ని తాను ధ్వంసం చేస్తే రావణుడికి తప్పక కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన పైకి రాక్షస సేనలను పంపుతాడు. యుద్ధం జరుగుతుంది. తాను ఆ రాక్షసులందరినీ చంపి నిశ్చిందగా కిష్కిందకు వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఇలా ఆలోచించి హనుమంతుడు అశోకవనంలో ఉన్న చెట్లను పడదోయసాగాడు. అతను చెట్లను పడగొట్టడంతో పాటు అందంగా కట్టిన కొల్లను గట్లు విరిచి క్రీడా పర్వతాల శిఖరాలు విరిచాడు. కొద్దిసేపట్లోనే అశోకవనం బీభత్స రూపం ధరించింది. చెట్ల మీద ఉండిన పక్షులు అటూ ఇటూ ఎగురుతూ ఆర్తనాదాలు చేశాయి. విరిగిన చెట్లు, తెగిన లతలు వాడు ముఖం పెట్టాయి. అశోకవనమే దుఃఖంలో మునిగిపోయినట్టు కనబడింది. ఇదంతా చేసిన హనుమంతుడు సరాసరి వెళ్ళి అశోకవనం తాలూకు బయటి ద్వారం వద్ద నిలబడి రాక్షసుల కోసం ఎదురు చూడసాగాడు. చెట్లు విరిగే చప్పుడు, పక్షుల ఆర్తనాదాలు లంకలో వాళ్లకు కనిపించాయి. అంతటిదాకా నిద్రపోతున్న రాక్షస స్త్రీలు ఈ ధ్వనులకు లేచి పెంచిన దేహంతో వనాన్ని ధ్వంసం చేస్తున్న హనుమంతుని చూశారు. వాళ్ళు తన్ని చూడడం గమనించి హనుమంతుడు తన దేహాన్ని మరింతగా పెంచాడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలు సీతను, ఇతను ఎవరు, ఎవరు పంపారు, ఎందుకు వచ్చాడు, నీతో ఏం మాట్లాడాడు, నువ్వు భయపడకు, మాతో నిజం చెప్పు అన్నారు. రాక్షసులు రకరకాల రూపాలు ధరిస్తారు. నాకు వాళ్ళ సంగతి ఎలా తెలుస్తుంది? పాముకాళ్ళకి పాముకే తెలియాలి. మీరు రాక్షసులే కనుక రాక్షస మాయలు మీకే తెలుస్తాయి. ఈ వానరుడు ఎవడో, ఏం చేస్తాడో మీరే తెలుసుకోండి. ఇతన్ని చూస్తే నాకు భయంగానే ఉన్నది. చెప్పండి, ఇతనెవడు అన్నది సీత. సీత ఇలా అనేసరికి రాక్షస స్త్రీలు భయపడ్డారు. కొందరు సీతకు రక్షగా ఉండిపోగా, కొందరు భయంతో ఆర్తనాదాలు చేస్తూ పారిపోగా, మరి కొందరు ఈ సంగతి రావణుడికి చెప్పడానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు రావణుడితో, ఎవడో భయంకరకారుడు, అమిత బలవంతుడు అయినవాడు వచ్చి సీతతో మాట్లాడి అశోకవనంలో ఉన్నాడు. ఎంత అడిగినా సీత అతని సంగతి చెప్పకుండా ఉన్నది. ఆ వానరుడు దేవేంద్రుడి దూత అయినది, కుబేరుడి దూత అయినది, రాముడి దూత అయినది తెలియడం లేదు. వాడు మాత్రం అశోకవనమంతా ధ్వంసం చేసేస్తున్నాడు. ఒక్క సీత కూర్చుని ఉన్న చెట్టు తప్పిస్తే మిగిలిన వనమంతా కూలిపోయింది.
ఆ వానరుని నువ్వు వెంటనే కఠినంగా శిక్షించాలి, సీతతో మాట్లాడినందుకు నువ్వు వాణ్ణి చంపవచ్చు అన్నారు.